కార్యం చేయదాటిపోయింది. కీర్తిసేనుడు అంతఃపురం ప్రవేశిస్తున్నాడు. ఆలస్యం చేస్తే సర్వనాశం తప్ప తక్షణం పారిపోదాం పద. ఒక దెబ్బతో వాడి తల నరికి పారేస్తాం. ఇప్పుడు కాదు ఆయన, తర్వాత పదండి. భార్య బిడ్డలతో పారిపోయారండి. పారిపోయారా? తిరిగి పంద. జయం మనదే, విజయం మాదే. సాధించండి, వారు సాధించండి. మీ ప్రభువు ధర్మపాలుడు యుద్ధంలో ఓడిపోయి తిరిగి పందవలే భార్యాపుత్రులతో కోట విడిచి పారిపోయాడు. సువర్ణగిరి సామ్రాజ్య లక్ష్మి మమ్మే వరించింది. మా అధికారాన్ని ఆమోదించిన వారిని క్షమిస్తాం, పదవులలో నిలుపుతాం. ప్రాణాలపై ఆశ ఉంటే కత్తులు దించండి. సంతోష్, ఇక ఈ సువిశాల సువర్ణగిరి సామ్రాజ్యానికి ఈ కీర్తిసేన మహారాజే చక్రవర్తి అని దేశమంతటా సాధించండి. కీర్తిసేన మహారాజులకు, కీర్తిసేన మహారాజులకు, కీర్తిసేన మహారాజులకు. ఓం మహాకాళి, ఓం మహాకాళి, ఓం మహాకాళి, ఓం మహాకాళి, ఓం మహాకాళి, ఓం మహాకాళి, ఓం మహాకాళి. ఆదిశక్తి జగజ్జనని, ఎంతకాలం నన్ను ఇలా పరీక్షిస్తావు తల్లి? మానవాతీతమైన శక్తులన్నీ ప్రసాదించాలి, సర్వలోక సార్వభౌమత్వం కూడా అనుగ్రహించవా. మాతా, ఆ కామితమీడేరే మార్గం చూపించవా తల్లి. ఓం మహాకాళి. సర్వలక్షణ సమన్వితుడైన క్షత్రియ బాలునకు స్వయంగా సకల విద్యలు నేర్పి నా సమక్షము. ధన్యోషి, అర్థమైంది తల్లి, అర్థమైంది. జై మహాకాళి, జై జగజ్జనని, జై మహాకాళి. అనంత, అనంత, అనంత. గురుదేవ, నా వాంఛ సంభవం అన్నావు కదరా. అన్యాయం అన్నాను గురుదేవ, అసంభవం కూడా అనుకోండి. కాదురా, సంభవం. సర్వలక్షణ సమన్వితుడైన క్షత్రియ బాలకుడు కావాలి. అయ్యయ్యో, జీవహింస చేసి సాధించేసి. ఎక్కడున్నా సరే వెతికి తెస్తాను. సర్వలక్షణ సమన్వితుడైన క్షత్రియ బాలకుడు కావాలి. సర్వలక్షణ సమన్వితుడైన క్షత్రియ బాలకుడు కావాలి. మాత, నీవే పంపించావా? మాత, జై మహాకాళి. ఎవరినైనా నువ్వు గురుపుత్రులకు ప్రణామం. ఎవరు? ధర్మపాల ప్రభువునా? కూర్చోండి. ఈ చిరంజీవి తమ పుత్రుడేనా? అవును స్వామి. ఏమిటిలా సకుటుంబంగా దయచేశారు మహారాజా? ఇంకేం మహారాజ్, నా రాజ్యం కీర్తిసేనుని కైవసమైంది. తిరిగి సంపాదించాలనే విశ్వ ప్రయత్నం చేశాను, ఫలితం లేకపోయింది. కీర్తిసేనునికి భయపడి ఒక్క సామంతరాజు కూడా నాకు సహాయం రాలేదు. పిరికి వాని వలె భార్యాబిడ్డలతో అడవుల పాలై తిరుగుతూ చివరకు మీ ఆశ్రమం చేరుకున్నాను. ఎంత కష్టం, ఎంత కష్టం. నా దురదృష్టానికి నేను విచారించడం లేదు. జన్మ ఇచ్చినందుకు భోగభాగ్యాలు ఇవ్వకపోయినా నా బిడ్డలకు కనీసం విద్య కూడా చెప్పించలేకపోయాని అన్న బాధ అధికంగా ఉంది గురుపుత్ర. విచారించకండి మహారాజా, నేను విద్యాదానం చేస్తాను. ఆ ఆశతోనే మీ ఆశ్రమానికి వచ్చాను స్వామి. రాణి, చూసావా, గురుపుత్రులు ఎంతటి ఉదారులు. చాలా సంతోషం. కానీ
నేను కోరింది మీరు ఇవ్వాలి. సర్వం కోల్పోయిన నేనేమి ఇవ్వగలం? ఇంతకంటే ఘోరమైన శిక్ష మరొకటి ఉన్నదా? వీరిని విడిచి నేను బ్రతకలేను, నేను బ్రతకలేను. దిగులు పడకమ్మా, వీరి విద్యకు ఏ విధమైన అంతరాయము కలగకూడదు, వీరి గురి తప్పకూడదు. నేను నేర్పబోయే విద్యలు అసాధ్యమైనవి. సరే, మళ్ళీ మమ్మ ఎప్పుడు రమ్మంటారు స్వామి? రేపు ఋషి పంచమి, విద్యాభ్యాసానికి మంచి రోజు. 15 ఏళ్ళు గడిచిన తరువాత మళ్ళీ ఋషి పంచమి నాటికే మీరు రావాలి. 15 ఏళ్ళు వీరిని చూసుకుని మా కష్టాలన్నీ మర్చిపోయాను. ఇన్నేళ్ళు ఎలా గడపగలవు స్వామి? ఏం చేస్తాం, గడపక తప్పదు. నాయనలారా, అజయ్, విజయ్, మేము వెళుతున్నాం. ఈనాటి నుంచి వీరే మీకు తల్లి, తండ్రి, సర్వస్వం, మీ గురుదేవుడు. వీరి మాట శ్రద్ధగా విని విద్య పూర్తి చేయండి. అలాగే నాన్నగారు, మీ విద్య నేర్చుకుని ఆ కీర్తిసేనుని ముక్కలు ముక్కలుగా నరికి మన రాజ్యమును మళ్ళీ తీసుకుంటాం. మళ్ళీ ఎప్పుడు చూస్తానో కదా, నన్ను విడిచి ఎలా ఉంటావు? తమ్ముడు అర్పకుడు ఎలా చూసుకుంటావు? వీళ్ళకేం భయం లేదమ్మా, నేనున్నానుగా, భగవంతుడే మిమ్మల్ని కాపాడతాడు. స్వామి, వీరిని మీకు అప్పగిస్తాను. ఈనాటి నుంచి వీరి బాధ్యత మీది. సెలవు. జయ మహారాజు. అనంత, అనంత, ఈ చిన్నవాడికి పశుపోషణలో శిక్షణ ఇవ్వు. మా తమ్ముడు శిక్షణ ఇస్తారా? చదువు చెప్పిస్తా అన్నారే. శిక్ష కాదు నాయన, శిక్షణ. ఆవులు కాయడం కూడా ఒక చదువే నాయన. నువ్వు నాతోరా. వక్రతుండ మహాకాయ, వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభా, కోటి సూర్య సమప్రభా, అవిఘ్నం కురు మే దేవా, సర్వకార్యేషు సర్వదా, సర్వకార్యేషు సర్వదా, సరస్వతీ నమస్తుభ్యం, సరస్వతీ నమస్తుభ్యం, వరదే కామరూపిణీ, విద్యారంభం కరిష్యామి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా, సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ విద్యాం శివవామ భాగనిలయా హ్రీంకార మంత్రోజ్వలా
శ్రీచక్రాంకిత బిందు మధ్య వసతి శ్రీమత్సభానాయకి శ్రీమత్ షణ్ముఖ విఘ్నరాజ జననీ శ్రీమజ్జగన్మోహిని మీనాక్షి ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధి విజయ, ఈనాటితో నీ శిక్షణ పూర్తయింది. చతుర్వేదాలు, షడ్ వేదాంగాలు, 64 కళలే కాక మంత్ర తంత్ర యంత్ర విజ్ఞానమంతా నీ కరతలామలకమైంది. ధన్యుణ్ణి గురుదేవ, మీకు సర్వదా కృతజ్ఞుడు. కానీ ఏమిటా సందేహం? భూత భవిష్యత్ వర్తమానాలను అవగాహన చేసుకునే మహత్తర శక్తి జ్ఞానదృష్టి ఉపదేశించరా గురుదేవ? కాళీ ఆలయంలో ఋషి పంచమి నాడు. గురుదేవ, ఏమిటి ఆలోచిస్తున్నారు? విజయ, నిన్ను నా ప్రాణంలో ప్రాణంగా చూచుకున్నాను. నేను ఎరిగిన విద్యలన్నీ నీకు నేర్పి నా అంతటి వాణ్ణిగా చేశాను. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మీ రుణం తీర్చుకోలేను గురుదేవ. తీర్చుకునే క్షణం వస్తుంది విజయ. రాబోయే ఋషి పంచమి నాకు జీవన్ మరణ సమస్య. మీ అన్నదమ్ములిద్దరిలో ఒక్కరిని తీసుకుపోవడానికి మీ తల్లిదండ్రులు ఆనాడే వస్తారు. ఒకవేళ నిన్నే తీసుకుపోతే నేను ఎలా బ్రతకగలను? నీవు వెళ్ళిన మరుక్షణమే నాకు మరణం తథ్యం. శివశివ, అంత మాట అనకండి గురుదేవ. స్థిమిత పడండి. విజయ, నన్ను విడిచి వెళ్ళనని వాగ్దానం చేస్తావా? వెళ్ళవు కదూ. చూడు విజయ, మీ తల్లిదండ్రులకు కావాల్సింది కాయకష్టం చేసే కుమారుడు. అందుకు మీ తమ్ముడు తగినవాడు. వాణ్ణి వెళ్ళని, నువ్వు నాతోనే ఉండిపో విజయ. నాతోనే ఉండిపో. ఉంటాను గురుదేవ, ఉంటాను. మీ సేవ కంటే నాకు కావలసింది ఏముంది గురుదేవ? అంతేకాదు విజయ, మీ తల్లిదండ్రుల ఎదుట అక్షరం రాని అజ్ఞానిలా నటించాలి. ఆ మాత్రం సహాయానికి నేను నోచుకోలేదా విజయ? అలాగే గురుదేవ, అలాగే. మీ ఆజ్ఞ తప్పకుండా శిరసా వహిస్తాను. జయ మహాకాళి. గురుదేవా, అన్నయ్య, మన తప్పిపోయిన కపిల గోవు నన్ను చూసి అంబా అంటూ ఇప్పుడే తిరిగి వచ్చింది. ఎంత చిక్కుపోయింది అనుకున్నావు అన్నయ్య? అలాగా. అవునన్నయ్య, రా చూపిస్తాను. అజయ, విజయ, నువ్వు వెళ్ళి పని చూసుకో. అజయ, ఇట్రా. ఏం గురుదేవా? విజయ, విజయ, మన గురుదేవుల అభిమానం అంతా నిజమని భావిస్తున్నావా? అదంతా నటన. ఏమన్నా? ఆ తీజని మాటలకు మూసపోవద్దు. గురుదేవులు తన దురాశకి నిన్ను ఆహుతి చేయబోతున్నారు. నీ ముసలి తల్లిదండ్రులు కడుపున చుచ్చుబెట్టదలుచుకున్నారు. అనంత, గురుదేవులను నిందించడం నేను సహించను సుమా. జాగ్రత్త విజయ. నీ కోపం వచ్చినా సరే నిజం చెప్పక తప్పదు. సర్వలోక సార్వభౌమత్వం సాధించాలనే ఉద్దేశంతో నీకు సకల విద్యలు బోధించారు. రాబోయే ఋషికం చెందినాడు కాళీ ఆలయంలో నిన్ను అంతం చేయదలుచుకున్నాను. ఎంత ఘోరం! గురుదేవులు నాపై ఇంతటి అక్రమం తలపెట్టారు. గురుదేవుల దురాశ నెరవేరటానికి వీల్లేదు. నీ తల్లిదండ్రులు ఇక్కడికి రాకముందే కామరూపంలో వెళ్ళి హెచ్చరించు. అనంత, నీ మేలు మర్చిపోలేదు. తప్పకుండా పెడతాను, ఈ క్షణమే పెడతాను. నాకే పెట్టాను రాణి, మరి మీకు? నాకు ఆకలిగా లేదండి. మన బిడ్డని చూచే వరకు నాకేమి తోచడం లేదు.
పదిహేను గడిపాను కానీ ఈ రెండు రోజులు ఆగలేకపోతున్నా. రెక్కలుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిపోదామనుంది. నన్ను గుర్తించలేదా అమ్మా? నేను మీ కుమారుని విజయుణ్ణి. నాన్నగారు ఎంత వాడిపోయినా తమ్ముడు బాగున్నాడా? కులాసకున్నాడా నాయన? వాడికేమమ్మా, అసాధ్యుడైనాడు. కూర్చో అమ్మా, కూర్చో. నాయన కుమార గడువు పూర్తి కాకుండానే ఇలా వచ్చావే నాయన. గత్యంతరం లేకపోయింది నాన్నగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పిపోవాలని వచ్చాను. గురువు గారు తన సంకల్ప సిద్ధి కోసం నన్ను మాత్రం విద్యావంతుణ్ణి చేసి తమ్ముణ్ణి పశువుల కాపరిగా చేశారమ్మా. ఆనాడు ఇద్దరికీ విచ్చి చెప్తానన్నారు. ఎందుకీ మోసం తలపెట్టాడు? అంతేకాదు, రేపు మీరు మాలో ఒకరిని కోరుకోవటానికి వచ్చినప్పుడు నన్ను పశువుల కాపరిగాను తమ్ముణ్ణి పండితుడుగాను చూపించి మిమ్మల్ని ఇంకా మోసం చేస్తాను. ఎందుకన్నాయనా? తమ్ముణ్ణి కోరుకుని నన్ను వారికి విడిచిపెడతాను. వారు ఎన్ని చెప్పినా మీరు తమ్ముణ్ణి మాత్రం కోరుకోవద్దు, నన్నే కోరుకోవద్దు. నేను మీతో వచ్చిన మరుక్షణం తమ్ముణ్ణి కూడా పంపించేసేస్తాను. ఈ విషయం మర్చిపోకండి, మీరు మాత్రం నన్నే కోరుకోండి నాన్నగారు. అట్లాగే నాయన. అమ్మా, ఇక్కడికి నేను రహస్యంగా వచ్చాను. గురువు గారికి ఈ సంగతి తెలిస్తే చాలా ప్రమాదం. నాకు సెలవిపించింది. అప్పుడే వెళ్ళిపోతావా నాయన? తప్పదమ్మా, గడువు పూర్తిగా వచ్చిందిగా, చాలా తొందరలో కలుసుకుంటాం. ఈ పండ్లైనా తినివెళ్ళు నాయన. నాకు వ్యవధి లేదమ్మా, ఆ పళ్ళిలాయి అమ్మ ప్రసాదం అని తమ్ముడు నేను ఇద్దరం తిన్నాం. ప్రభు, ఈ అజయుడు తమ కీర్తి నిలబెట్టడానికి పుట్టిన ప్రజ్ఞావంతుడు, ఏకసంతగ్రాహి, అఖండ మేధావి. వాడు నా శిష్యుడని చెప్పుకోవడానికి నేనెంతో గర్విస్తున్నాను. ఈ విజయుడు నిజంగా నష్టజాతకుడు. ఎంత ప్రయత్నించినా ఒక్క అక్షరం కూడా నేర్చుకోలేకపోయాడు. చతుర్విధోపాయాలు ప్రయోగించాను, లాభం లేకపోయాడు. ఎవరి ప్రారంభానికి ఎవరేం చేయగలరు? చూడండి, మీ ఇద్దరు కుమారులు మీ ముందు పెట్టాను. ఆనాటి మన మాట ప్రకారం మీరు ఎవరిని తీసుకువెళ్ళినా నాకు సంతోషం. ఆ ఎవరో ఎందుకు, ఈ అజయుణ్ణే తీసుకువెళ్ళండి, మీకు ఎంతో ఉపయోగపడతాడు. రాణి, నీ అభిప్రాయం ఏమిటి? పెద్దవాడు చదువు సంచాలిని వాడి మనం వదిలేస్తే ఏమోస్తులు పడతాడు. పెద్దవాడిని తీసుకుందామండి. అలా కాదమ్మా, ఈ అజయుణ్ణే తీసుకువెళ్ళండి. వీడు అజయుడు కాదు, అజేయుడు. సమస్త విద్యలు సాంగోపాంగంగా చదివిన వాడు. మీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీకెంతో మేలవుతుంది. మహాశయ, బ్రతికినంతకాలం బ్రతకపోతామా? భగవదేచ్ఛ ఎలాగుంటే అలాగే, కానీ విజయుణ్ణే మాకివ్వండి. అప్రయోజకుడైన కుమారునికి అన్యాయం చేయలేదు. అదే నా బాధ కూడా మహారాజా. విజయుడు అమాయకుడు, ఏమీ ఎరుగనివాడు. వాడంటే నాకు ఎంతో ప్రాణం. విజయుని ఇక్కడే ఉండనివ్వండి, విజయుణ్ణి మాత్రం తీసుకువెళ్ళొద్దు. విజయుని మీద మీకున్న అభిమానానికి చాలా కృతజ్ఞుడు, కానీ క్షమించాలి, జ్యేష్ఠుణ్ణి వదులుకోలేదు. పిండోదకాలు ఇవ్వటానికి చాలా ముఖ్యం. విజయ, మీ గురుదేవులకు ప్రణామం చేసి సెలవు తీసుకున్నాయని. సెలవు గురుదేవ. మహాశయ, మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేము. ఏమిటది రాణి, మాట ఇచ్చాం, తప్పుతుందా? తమ్ముడు, నువ్వు భయపడు, ధైర్యంగా ఉండు. గురువు గారి సేవ చేస్తూ ఇక్కడే ఉండు, నేను అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటాను. రాణి, విజయ అమ్మా, గురుదేవా, వాళ్ళంతా వెళ్ళిపోయారు, నన్నేం చేయమంటారు? ఉడిచిపెట్టమంటారా?
ఆవులకు గురుదేవా? పోయి కణించి నిరక్షర కూర్చి నువ్వు నాకెందుకు రా, వాడితేనే పో. పొమ్మంటారా గురుదేవా? పోరా భ్రష్ట, ఇక్కడ ఉన్నావు అంటే ముక్క ముక్కగా చేస్తాను. గురుదేవా వస్తారా పూజకి? ఇంకేం పూజ, అంతా సర్వనాశనమైంది. 15 సంవత్సరాల నా తపస్సంతా భగ్నమైపోయింది. విజయుడు పారిపోయాడు. ఈ హింసా మార్గం వదిలిపెట్టి సమ మార్గం చూసుకోమని నేను ఎప్పుడో చెప్పాను. నా మాట విన్నారా మీరు? ఇప్పుడు అర్థమైంది. ఆది నుంచి నా సంకల్పానికి అడ్డు తగ్గుతున్నా. నువ్వే హెచ్చరించుంటావు, నిజం చెప్పు. నిజం చెప్పు గురుదేవా. నేను కాదు గురుదేవా, ఆ విజయుడే నిన్న రాత్రి కామరూపంలో వెళ్ళి నా తల్లిదండ్రులను హెచ్చరించాడు. గురుద్రోహి, ఇది గురుదక్షిణ. విజయ, సర్వ విద్యలు నేర్చుకున్నా, చేయిజారిపోయిన మన సామ్రాజ్యాన్ని తిరిగి సంపాదించవలసిన బాధ్యత ఇక నీది. తమ్ముడు కూడా వెంట తీసుకుని వెళ్ళి కార్యాన్ని సాధించుకురండి. నాన్నగారు, మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో వదిలి వెళ్ళటానికి నా మనసు ఒప్పటం లేదు. వెళ్ళక తప్పదు నాయన, కానీ ఒక్క మాట, లోకం తీరు నీ వెరగవు. నమ్మిన వాళ్లే ద్రోహం చేస్తారు. అవును నాయన, ఎంతో పెద్ద మనిషి అనుకుని గుర్రాల వర్తకుడు గౌరయ్యకు మీ నాన్నగారు నా నగలన్నీ దాచమనిచ్చారు. అన్నీ తీసుకుని లేవు పొమ్మన్నాడు. అలాంటి గోముఖ వ్యాఘ్రాలున్నారు, వాళ్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంది. వెళ్ళిరండి. మాకు జయం కలగాలని మీరు భగవంతుడు మీకు విజయం చేకూరు. వాడి అనుకుంటాను గుర్రాలు గౌరయ్య. అవును, వాడు మన తల్లిదండ్రులకు చేసిన మోసానికి తగిన గుణపాఠం చెప్పాలి. తమ్ముడు, నేను గుర్రాన్ని అవుతాను, నన్ను వాడి కమ్మి ఆ డబ్బు తీసుకెళ్లి అమ్మా నాన్నకి. అన్నయ్యా భలే సాధించావే. అన్నయ్యా దా రాజా దా. గౌరయ్య గారు, ఆ గుర్రం చూసారా? చాలా బాగుందండి. కొంటావా? 20,000 వరహాలు. ఈ గుర్రం 20,000 వరహాలు? నీకు ఏమైనా పిచ్చెక్కిందా? ఏ, ఈ గుర్రం ఏమనుకున్నావు రాజా? సామాన్యమైన గుర్రం అనుకున్నావా? భరతనాట్యం చేస్తుంది నాట్యం. ఏది ఆడించి చూద్దాం. ఇది ఆడించి చూద్దాం. ఇది ఆడితే నువ్వు కూడా ఆడాలి. రే పట్టురా. గౌరయ్య గారు, ఈ గుర్రం మన దగ్గర తప్పనిసరిగా ఉండాల్సిందే. తప్పకుండా ఉండవలసిందే. ఏమయ్యా ఎలా ఉంది? పర్వాలేదులే. ఇది కాప బేరం చెప్పకుండా ధర చెప్పు. నేను ముందే చెప్పానుగా, 20,000కి తగ్గనంటే తగ్గను. ఇదిగా చక్క ఎత్తాను. చక్క ఎత్తాను. చక్క ఎత్తావా?
మొఖం చెడు మొఖం. దా రాజా ఇదిగా అబ్బాయి తొందర పడక ఇదిగో ఇది పదేళ్ళు ఇది పదేళ్ళు మొట్టం 20 మంచిది రాజా వెళ్ళొస్తాను. ఎందుకు ఆ సంచుల్లో ఏముందిరా? సంచుల్లో సుంచలకులే సుంచెలకలు ఉన్నాయా? పేలక అది ఇలా ఇవ్వరా? నేను ఇవ్వను. మాటలతో ఇస్తా ఉంటా. మనకే వేద్దాం అనుకున్నాడు. రండిరా వండ్రా 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 నడబా. ఈ వేషాలు వేయడానికి నా నీకు సర్వ విద్యను నేర్పింది. నా చేతిలోంచి తప్పించుకోలేవు. నిన్నేం చేస్తానో చూడు. చేద్దామనుకున్నావా? నీకు కాలం తాపునించింది. నీ ఇష్ట దైవాన్ని స్మరించుకో. మీకంటే నాకు ఇష్ట దైవం ఎవరు గురుదేవ? నేను ఏ నేరం చేశానని నా మీద మీకింత ఆగ్రహం? నా ఆశలన్నీ నీ మీద పెట్టుకుని నిన్ను సకల విద్యాపారంగతుని చేసినందుకు నీ తల్లిదండ్రులను హెచ్చరించి నా ఆశ నిరాశ చేస్తావా? నీవు చేసిన ఈ గురుద్రోహానికి తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదు. గురుదేవ, వృద్ధులైన నా తల్లిదండ్రులు అడవుల్లో కందమూలాలు తింటూ అష్టకష్టాలు పడుతూ ఉంటే వాళ్ల కష్టాలు వాపి రుణం తీర్చుకోవటం నా ప్రథమ కర్తవ్యం కాదా? మాతృదేవో భవ పితృదేవో భవ అని మీరేగా బోధించారు గురుదేవ. గురువులైన నాకే నీతులు బోధిస్తున్నావా? నిన్ను ముక్క ముక్కలుగా నరికితేనే కానీ నాకు శాంతి లేదు. విడిచిపెట్టడం
పరీక్ష చేశాను. నేను నా శక్తి సామర్థ్యాలను పరీక్షించాలనుకుంటున్నాను. ఇదే మీకు నా ప్రణామం. నాకు జయం కలిగేటట్టు ఆశీర్వదించండి గురుదేవ. ఆశీర్వాదం ఈ అగ్నికి ఆహుతి చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. గురుదేవ, ఉద్రేకం తగ్గించండి, వృధాగా శ్రమ పడకండి. తమరు వృద్ధులు పెద్దలు. ఏమన్నా కుక్క? నేను వృద్ధుణ్ణా, నీ పాలకి మృత్యు. చేతిలో నుంచి తప్పించుకు పోలేవురా. ఇందుకైనా మీలో ఇంకా పట్టుత్వం తగ్గలేదు గురుదేవ. గురుదేవ, చూసారా మీ చేతులు ఎలా వణికిపోతున్నాయి? నన్ను ఓడించడానికి మీ మనసు రావటం ఇంకా చాలించండి గురుదేవ. తల నేల రాలించావు, నేను చాలించ. ప్రయోజనం నేను ఇక్కడున్నాను.
ప్రణామ గురుదేవ. ఈ ఆటలు నా దగ్గర చాలు. ముల్లోకాల్లో ఎక్కడుందో సరే నిన్ను హతమారుస్తాను. ముల్లోకాలు ఇక్కడే ఉన్నాడు. పాపం అలసిపోయినట్టున్నాడు. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. దయచేసి పాదాల వద్ద ఉన్నాను గురుదేవ. అనుదినం ప్రణామం చేసి ఈ చేతులతో మీకు ప్రయాస కలిగించినందుకు నన్ను మన్నించండి. నేను మీ చెడలోనే ఉన్నాను. ఆగ్రహం తగదు గురుదేవ. చిలకరు పాల పారిపోతే విడిచిపెట్టాలనుకున్నావా? అనే పురి తప్పని పాపం రామచిలికి ఎవరో పాపాత్ముడు బాణం వేసుకుంటాడు. పాపం ఎంత దెబ్బ తగిలిందో. త్వరగా వెళ్ళి మందు తీసుకురండి. చిలక ఎంత చక్కటి చిలకవే. ఏ ఊరు చిలకవే? ఎక్కడికి వెళ్తున్నావే? పాపం ఎవరు కొట్టారో నీకెమ్మ? బాధగా ఉందా? మాట్లాడుతున్నావే. అంటే నువ్వు మొగ చిలక అన్నమాట. మాటలతో పాటు కొట్టితనం కూడా ఉంది. ఎవరు నేర్పారే నీకు ఇన్ని మాటలు? ఒక్క మాటలేంటి? ఆటలు పాటలు అన్ని వచ్చు. ఆటలు పాటలు కూడా వచ్చా? చూపించనా? ఆ గాజులు తీసి అక్కడ వేయి. నాకు దొరకడం నిజంగా నా భాగ్యం. నన్ను వదిలి ఎక్కడికి పారిపోతే పాప ఆడి ఆడి అలసిపోయావు. డా నీకు పళ్ళు పెడతాను. ఇక ఏమవుతా? ఇంటికెళ్ళి అమ్మ నాన్న చూడడం అన్నయ్యకి ఏమని సమాధానం చెప్పను? అమ్మంతా దొంగలు కాజేసేసారే. ఓయ్ భగవంతుడా, ఇటువంటి కష్టాలు ఎటువంటి ఆకలి తెచ్చిపెట్టావయ్యా. అబ్బా జానల పొట్టలు, బ్రహ్మాండమైన ఆకలి, ఏం చేయడం చేయడం ఏమిటి? భోజనం చేయడం చేస్తే ఆకలి తీరుతుంది నాయన. మంచి ఉపాయం చెప్పావు తాత. ఈ మహారణ్యంలో ఎక్కడ భోజనం దొరుకుతుంది తాత? నే చూపిస్తాగా, మా కుటుంబం అంతా దానికోసమే ఎదురు చూస్తుంది. రా నాయన, రాయనా ఈ చేతి
ఆంజనేయ శ్రీరాముదూత మహాబల వజ్రకాయ ప్రసన్నాంజనేయ వీరాంజనేయ కొండంత శక్తి నీకున్నది, అందులో ఒక్క పిసరు నాకెవ్వరాదా? నీ తోకలో ఉన్న శక్తిలో వేసుమంతు నాకిచ్చి కాపాడరాదా? శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, ఆంజనేయ నా కోరిక తీర్చు, తీర్చామంటే నీ పేరు చెప్పుకుని ఆ దెయ్యాన్ని ఒక్క తిరుగు తిరుగుతాను. కాపాడు, నువ్వు మంచివాడు, ఎంతో మంచివాడు, మా బాబుగా, మా తండ్రిగా, మా నాన్నగా, మా అయ్యగా, ఇవో. అబ్బా ఏమిటిరా ఈ గోళ, నీకేం కావాలి? శక్తి, బలం, ధైర్యం, సాహసం అన్ని ప్రసాదించవా వీరాంజనేయ? సరే, మెచ్చాను, ఇచ్చాను, పుచ్చుకో. హో స్వామి జై హనుమాన్! స్వామి జై హనుమాన్! ఎంత బలం ఉందో తెలుసా? దీన్ని తిన్నగా చేశారో మీరందరూ నన్ను తినేయండి, అలా చేయలేపారో మిమ్మల్ని అందరినీ వరుసపెట్టి అప్పడాలు. Yeah.
చిన్నగా చేశారా? మా వల్ల కాదు బాబు. ఇప్పుడు ఓడిపోయినట్టునా? ఓడిపోయి ఇప్పుడు వరుస పెట్టి అందరిని తినేస్తాను. సహాయం చేస్తాను. ఏమిటా సహాయం? అయ్యా, ఈ ఊరు రాజుకి ఒక్కతే కూతురు, నేను వెళ్ళి ఆమె మీద పూనకం అవుతాను. ఆయన బాగు చేసిన వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి అమ్మాయిని ఇస్తానంటాడు, సాటిస్తాడు. సాటిచ్చినప్పుడు నేను ఎవరొచ్చినా వదలను. నువ్వు గనక వచ్చి నా చెవులో నేను ఎంటికలు రాజునని గనక చెప్పేటట్టయితే నేను వదులుతాను. అయితే రాకుమార్తెను పెళ్ళాడి అర్ధరాజ్యం ఎలస్తుంటావు చిత్తం? ఇదిగో ఈ మాట కానీ తప్పావా? నువ్వు ఎక్కడున్నా సరే వెతుక్కొచ్చి మీ కుటుంబంతో సహా జంతికి తినట్టు తింటాను. జాగ్రత్త చిత్తం. సరే క్షమించాను, వెళ్ళిపోండి. రండిరా అయ్యగారు, దండాలు పెట్టండి. జై వీర హనుమాన్. మచ్చలేని చందమామా, మచ్చలేని చందమామ, ఈనెమ్మోము మోవికాదిది తేనెల బావికాని, తిలకించ నిలువెల్ల పులకింపులే పూచే, తొలివలపు నాలోన తొంగిచూచే, శిల్పి మదిలోని కల్పనా శిల్పమీమే, చిత్రకారుని భావన చిత్రమీమే, కవి కలల కదిలేటి కావ్యమీమే, రాగరంజిత ప్రణయ స్వరూపమీమే, ఆ కమలా, చంద్రిక, జానకి, నళిని, నా
చెక్కిలి మీద చందనం ఎవరు పూసారు? అదేంటమ్మా, మేము ఎప్పుడైనా అలా చేశామా? నువ్వటే ఈ పళ్ళన్నీ ఎవరు తిన్నారు? భగవంతుని సాక్షిగా నిజం చెప్తున్నారు, మాకేం తెలియదమ్మా. మీరెవరూ కాదా? లేదమ్మా. మరి నేను ప్రవేశించలేదు. గాయం తగిలి పడిన నన్ను ఆదరంతో చేరదీసి పంజరంలో నువ్వే బంధించావు. చేయంటే వదలగలిగావు, గానీ నీ క్రీగంటి చూపులతో నన్ను కట్టివేస్తున్నావు సుమా. నాకేమీ అర్థం కావటం లేదు. ఆ రామచిలుక నేనే, అది నా కామరు. అయితే మీరు మాంత్రికులు అన్నమాట? కాదు, 64 విద్యల్లో ఆరితేరిన క్షత్రియ కుమారుడు. నా తల్లిదండ్రులను అడవుల పాలు చేసిన కీర్తిసేనుడనే కిరాతకునిపై పగ సాధించి తిరిగి మా రాజ్యం సంపాదించాలనే దీక్షతో బయలుదేరాను. కానీ మా గురుదేవుల ఆగ్రహానికి గురి అయి వారి బాణప్రయోగంతో ఇక్కడ పడ్డాను. నీ చేత చిక్కాను. కీర్తిసేనులా? ఏమీ లేదు. ఆ కీర్తిసేనులకి ఒకే ఒక కుమార్తె ఉంది. ఆమె ఆ రాజ్యానికి వారసురాలి. ఆమెను వివాహం చేసుకోండి, మీ ఆశయం నెరవేరుతుంది. ఆ దుర్మార్గుని కుమార్తెను నేను వివాహం చేసుకోవటమా? ఇది కల్లో కూడా జరగని పని. నేనే ఆ కుమార్తెనైతే? అసంభవం. అటువంటి కఠిన హృదయ కడుపున నీ వంటి లావణ్యవతి జన్మించదు. నిజంగా నేనే వారి కుమార్తెను. అయితే నీ ముఖం కూడా చూడు. వస్తా. అన్యం పుణ్యం ఎరుగున అమాయకురాలి అవివాహితం. అంతఃపుర మర్యాదలు మీరు నా శయ్యాగారంలోకి ప్రవేశించారు. మైమరచి నిద్రించే నాలో మధుర భావాల్ని మేల్కొలిపి నా మనస్సు దోచుకున్నారు. ఇప్పుడు వెళ్ళిపోతానడం భావ్యం కాదు. నా ప్రార్థన వినండి. రక్తపాతం లేకుండా రాజ్యాన్ని సంపాదించండి. కయ్యంతో కాకుండా బియ్యంతో సాధించండి. వియ్యమా? మమ్మల్ని కట్టుగుడ్డలతో కారడువుల పాలు చేసిన నీ తండ్రితో వియ్యమా? మా నాన్నగారి మీద ఉండే పగ నా మీద తీర్చుకుంటారా? చూడండి, తొలిసారిగా నా హృదయం మీకు అర్పించాను. తిరస్కరించకండి. నన్ను నిరాశలో ముంచి నా జీవితాన్ని దుఃఖమయం చేసి వెళ్ళిపోకండి. మీరు వెళ్ళిపోతే నాకు ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదు. ఏమన్నా? మీరు సమ్మతిస్తే మన కుటుంబాల మధ్య ఉన్న అఘాధాన్ని పూడ్చివేయటానికి నా సర్వశక్తులా ప్రయత్నిస్తాను. మీ సహాయంతో మన రెండు కుటుంబాలు ఏకమవుతాయి. మన పెద్దల మధ్య విరోధాన్ని మన కూరిమితో కలిపివేద్దాం. రూపంలోనే కాదు, ఆలోచనలో కూడా గట్టిదాన. నువ్వు అనుకున్నట్లు జరుగుతుంది. మనకంటే అదృష్టవంతులు ఎవరు పద్మ? రాకుమారి మందిరంలో పురుషుడా? మీ చెలికెత్తలాగున్నా. నేను ఇక్కడే ఉన్నాను పద్మ, నీకేం భయం లేదు. వెళ్ళి తలుపు తీసే. ఏం కావాలి? ఏమిటో ఎదుగుతున్నారు? ఏం లేదమ్మా, మందిరంలో నుంచి ఏదో పురుష స్వరం వినిపించింది. ఏమిటా మాటలు? అర్ధరాత్రి వేళ ఏకనకంటూ ఇలా వచ్చారో ఏమిటో వెళ్ళండి. అందరికి ఒకలాంటి కలే వస్తుంది అమ్మా. ఏమన్నా ముందు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? నా నిద్ర వస్తోంది. వెళ్ళండి వెళ్ళండి. పూజ ముగిసిందా? దీర్ఘాయుష్మాన్ మహామంత్రి. ఈరోజు మాకు ఎంత ఆనందంగా ఉందో అంత ఆందోళనగా ఉంది. అదేమిటి ప్రభు? నేటితో నా గారాల బిడ్డ లీలావతికి 16 వసంతాలు గడిచాయి.
యుక్త వయస్సు వచ్చింది. అవును, తగిన వారిని వెతకాలి. అదే నా ఆందోళన. ఈ లక్కబొమ్మకు, నా రతనాల కొమ్మకు, నా ముత్యాల మూటకు తగిన వరుడు లభిస్తాడా అని. మన ఆందోళనే గాని బ్రహ్మముడి తప్పుతుందా? అమ్మాయి పుట్టకముందే వరుడెక్కడో పుట్టే ఉంటాడు, సమయం వచ్చినప్పుడు వస్తాడు. ఏదమ్మా నవ్వు? పెళ్లి మాట వినడంతో ఆడపిల్ల కాదండి సిగ్గుపడతాం. అమ్మాయి అదేమిటమ్మా ఏడుపు? ఏడుపు ఎందుకు? కోమటి కొత్త బెల్లం కొంటావా తింటావా? కొంటే డబ్బు ఖర్చు, తింటే కడుపు నొప్పి. కోమటి కొత్త బెల్లం కొంటావా తింటావా? కొంటే డబ్బు ఖర్చు, కొంటావా? దృష్టి తగిలిందేమో శాస్త్రి గారు. దృష్టి తీయండి, దృష్టి తీయండి. పరిహారార్థం దృష్టి దోష పరిహారార్థం ప్రభు, ఇది సామాన్య అనుభూతం కాదు ప్రభు. నాకు మతిపోయింది కర్తవ్యం. ప్రభు నేను వెళ్ళి మంచి మాటలు తీసుకొస్తాను. ఆ భూతానికి ఏం కావాలో పారేస్తే వదిలిపోతుంది. నేను ఆడభూతాన్ని కాదురా మగ భూతాన్ని. బాబు బోధం గారు మీ ఇంకేం కావాలో సెలవేయండి, నా చిట్టి తల్లిని మట్టుకు వదిలేస్తే చాలు భూతమయ్య గారు. అలాగా అయితే ఆర ముగ్గిన చక్కెర కేడి అరటి పళ్ళు ఆరు గెలలు, చెన్నంగి కొబ్బరి బండాలు నాలుగు గెలలు, బొప్పాయి పళ్ళు పది, పనస పళ్ళు ఒక యాభై, బూరెలు గారెలు పాయసం పాలు పుట్టతేన అన్ని రప్పించండి. బంధించావు పగడాల పంజరమందు, నా గుండెల గుడిలో నిలిపి దేవునిగా పూజిస్తున్నా. నోరారా పిలిచే వేళ, దూరాన నిలిచే వేళ, గారాన చేరువ కాగా మారాము చేయుట మేళ. మాటలతోనే మరిపిస్తావి తోనే మరిపిస్తావి. ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి, మళ్ళీ పడబోతుంది మళ్ళీ పడబోతుంది మనలను గట్టిగా చేస్తుంది. ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి. ఏ
ఇదే దేవుని దీవన బలము ఈడేరెను మన లేవలము నీ అడుగు జాడలలోనే నీ సిగలు మల్లెగా మారి ఊసులతో ఊరిస్తాను తీయని మన కల నిజమవుతుంది మన కల నిజమవుతుంది ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి మళ్ళీ పడబోతుంది మనలను ఒకటిగా చేస్తుంది ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి ఇదేమిటి ఇంతవరకు మాటలే వినిపించే ఇప్పుడు పాటలును నాకు మరి ఏదో రహస్యం దాస్తున్నట్లుగా ఉంది అంతా మాయగా ఉంది ఎందుకైనా మంచిది మహారాజు గారితో చెప్తాం పదండి రండి రాకుమారి మందిరంలో జరిగి వింత చూస్తుంటే భయంగా ఉంది ప్రభు పద్మావతి మందిరంలో ఏమిటా వింత ఏవేవో మాటలు పాటలు పురుషకాండ ఏం భయం లేదు ఎప్పటికైనా తెలియజేయవలసిందేగా చక్కని అవకాశం ఇప్పుడే తెలియజేద్దు ఎవరు అంతఃపురంలో మా కుమార్తె శయ్యా మందిరంలోకి ఎలా ప్రవేశించగలిగా ఈ మందిరంలోనే జన్మించాను ఒక్కసారి చూచిపోదామని వచ్చాను ఎవరు ధర్మపాల చక్రవర్తుల్ని తమరెరిగే ఉంటారు వారి కుమారుడు విజయుని ఆ శత్రువు కుమారుడవా వంచనతో తిరిగి రాజ్యం సంపాదించమని పంపించాడా మీ తండ్రి శత్రు శేషం ఉంచడం మాదే పొరపాటు నిన్నిప్పుడే యమసదనాన్ని పంపిస్తాం ఆవేశపడకండి మీతో పొత్తు కలపటానికి వచ్చాను కత్తి కలపటానికి కాదు మామగారు ఏమన్నావు మామగారా పాత ద్వేషాలు మరిచిపోదాం పెద్దలైన మీతో కత్తి కలపటం నాకు ఇష్టం లేదు నా ప్రార్థన వినండి ప్రాణాల కోసం తిరిగి పందలా పారిపోయిన ఆ తండ్రికి తగిన కొడుకు అనిపించుకున్నా ఒట్టి మాటలతో తప్పించుకుపోను కాచుకో నన్ను పరీక్షించాలనుకున్నారా సరే మీ ఇష్టం వృద్ధులైన మీ ఖడ్గ విద్యా నైపుణ్యానికి మా మెచ్చుకోదగ్గదే మీ చాతుర్యం అందుకే ముమ్మాటికి మీ అమ్మాయినే చేపట్టాలనుకుంటున్నాను మీరు నన్ను అల్లుడా అని పిలవాలి నువ్వు నా కల్లుడవా నిన్నిప్పుడే యమధర్మరాజుకు ఇల్లరికి పంపిస్తాను Thank you.
పోయాడు తిరిగి పంచు. పద్మ పద్మ ఆ వదరుబోతు అంతఃపురంలో విచ్చలవిడిగా తిరుగుతుంటే మన భటులంతా ఏం చేస్తున్నారు? పద్మ, నీ అంగీకారం లేనిదే వాడు నీ మందిరంలోకి ఎలా రాగలిగాడు? మాట్లాడరే. పగవారితో చేతులు కలిపి కన్న తండ్రినే వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నిస్తున్నావా? నాన్న, మీరు పొరపడుతున్నారు. మీ బిడ్డ మీకెన్నడైనా ద్రోహం చేస్తుంది. మీ కోపం రాకపోతే ఒక్క మాట చెప్తాను. ఏమిటది? మీరు స్వయంగా వారి శక్తి సామర్థ్యాలను పరీక్షించారు. ధైర్య సాహసాలను గౌరవించే వీరులు మీరు. వారి కోరిక ప్రకారం మన రెండు కుటుంబాలు ఏకమైతే మన గర్భశత్రువుతో వియ్యం చేతికి చిక్కితే చిత్రవత చేస్తామని భయపడి పారిపోయిన ఆ భీరువుతో బాంధవ్యమా? రాజాధిరాజులే నిన్ను చేపట్టాలని కలలు కంటూ ఉంటే అడవిలో అల్లాడే ఒక అనామకునితో వివాహమా? అసంభవం. న్యాయంగా ఈ రాజ్యం వారిదిగా. ఇది రాజకీయాలు, లేనిపోని ఆలోచనలతో నీ మనసు పాడు చేసుకో. మరలా ఆ పొగరబోతు నీ మందిరంలో కాలు పెడితే తక్షణమే మాకు తెలియచేయి. మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు. పిచ్చిదాన్ని, ఎందుకలా దుఃఖిస్తూ? అసాధ్యాన్ని సాధించాలనుకున్నావు కదూ. అర్థమైందా మీ తండ్రి తత్వం? అతని మనస్సు సామోపాయంతో మార్చటం బ్రహ్మకైనా తరం కాదు. నా కార్యం సాధించాలంటే ఇక మీద నేను ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. సెలవు. మీరు కూడా నన్ను శిక్షించాలనుకున్నారా? ఆవేశంలో నాన్నగారు మిమ్మల్ని ఎదిరించారు అంతేగాని. కాదు, అది మా మీద ఉన్న కసి. నీ తండ్రి అనే గౌరవంతో అతన్ని ఈసారి ప్రాణాలతో వదిలేదు. మళ్ళీ నా కంట పడితే? మీరు కూడా ఆవేశపడితే నా గతేం కావాలి? అటు నాన్నగారి కోపానికి, ఇటు మీ కోపానికి గురి నేను ఎలా బ్రతకగలను? నాన్నగారి మనసు తప్పకుండా మారుస్తాను. అంతవరకు కాస్త ఓపిక పట్టండి. ఓపిక? అక్కడ అరణ్యంలో వృద్ధులైన నా తల్లిదండ్రులు ఆకలి మంటలతో అలమటిస్తూ ఉంటే ఇక్కడ నీ తండ్రి కరుణ కోసం నేను కాచుకుని కూర్చోవాలా? వీల్లేదు, నేను వెళ్తాను. వెళ్తారా? వెళ్ళండి. కానీ వెళ్లే ముందు కత్తితో నా ప్రాణాలు తీసి మరీ వెళ్ళండి. మీకు నేనేమీ కాను. నన్ను ఎలాంటి సందిగ్ధంలో ఇరికిస్తున్నావో తెలుసా? నన్ను కత్తి మీద సాగు చేయమంటున్నావా? మీరు సమర్థులు గనక ఇది నా జీవన్ మరణ సమస్య. ఏమంటారు? కాదు పద్మ, ఇది నా జీవన్ మరణ సమస్య. సరే పద్మ, నీ ఇష్టం ఈడారు, నీ ఇష్టం ఈడారు. ఓం మహాకాళి, ఓం మహాకాళి. గురుదేవా, గురుదేవా, ఇక మీరు తపస్సు సాధించవచ్చు. దొరికిపోయింది, భలే సుడివైన మార్గం దొరికిపోయింది. ఏమిట్రా అనంత? నెలమాళికలు శుభ్రం చేస్తుంటే ఈ తలపత్రం కనిపించింది గురుదేవా. చదవండి, సర్వ లోకాధిపత్యానికి మరో మార్గం ఇందులో ఉంది. జై మహాకాళి. ప్రతిదినము 12,000 సువర్ణ పుష్పాలతో పూజ చేసి మండలం దినాలు ఆరాధిస్తే సర్వలోక సార్వభౌమత్వం సిద్ధిస్తుంది. దినములకు 12,000 సువర్ణ పుష్పాలు, మండలం దినాలు అంటే 40 రోజులు. అంత బంగారం ఎక్కడ దొరుకుతుంది గురుదేవా? మనసుంటే మార్గమే దొరకదా, ఎవరి ద్వారానైనా సంపాదించవచ్చు. ఎవరి ద్వారా? ఓ అయ్యగారు, రండి రండి, దయచేయండి. మా పైన ఎన్నాళ్ళకు దయగలిగింది, కూర్చోండి. అమ్మాయి కళావతేది? ఏం కళావతో బాబు, అన్ని గొంతెమ్మ కోరికలే. దాసదాసి జనం కావాలంటుంది, పంచపక్ష పరమాణాలు కావాలంటుంది, చీని చీనామరణ కావాలంటుంది. నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వగలను? ఏ ఆ అందానికి, నాట్య చాతుర్యానికి మహారాణి కావాల్సింది. అంత అదృష్టం నాకెక్కడిది స్వామి? ఎందుకు లేదు కళావతి, నేను చెప్పినట్టు చేశావంటే నిన్ను ఒక దేశానికే మహారాణి చేస్తాను. చెప్పండి స్వామి. కానీ కానీ అనుమానిస్తారు ఎందుకు స్వామి? చెప్పండి, మీరేం చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉన్నాం. అయితే రండి. ప్రభు, నా పేరు తమరు వినే ఉంటారు, నాట్యాచార్య నిరంజన శర్మ. ఆమె నా భార్య,
ఈ చిన్నది నా కుమార్తె. సంగీత నాట్య కళలకు జీవితాన్ని అంకితం చెయ్యాలనే దీక్షతో వివాహం కూడా మానేసింది. ఇంతకు మీకు ఇప్పుడేం కావాలి? తమరు కళాకోవిధులు, దయాస్వరూపులు, అనాథరక్షకులు. ఒక చిన్న విన్నపం చేసుకుందామని వచ్చాం. ఏమిటా విన్నపం? మరేం లేదు ప్రభు, నేను చాలా అవసరమైన పని మీద వారణాసి వెళ్ళాలి. వారు తిరిగి వచ్చేసరికి 4-5 మాసాలు అవుతుందట. దక్షత లేకుండా ఆడవాళ్ళు ఎలా ఉండగలం? ఊరు నిండా మగవాళ్లే తిరుగుతున్నారు. మగవాళ్ళంటే నాకు మహాభయం. అందుకని నేను తిరిగొచ్చిందాక తమరు వీరికి ఆశ్రయమిస్తే నేను నిశ్చింతగా వెళ్ళి రాగలను. అవశ్యం ఇస్తాం. ఎక్కడో ఎందుకు, మా అంతఃపురంలోనే ఉండనివ్వండి. ఎవరక్కడ? వీరిని సకల సదుపాయాలతో మా విలాస మందిరంలో ప్రవేశపెట్టమని మా ఆజ్ఞ. మీ ఆదరణ అనుపమానం ప్రభు. తమ దయకు చాలా కృతజ్ఞుని.
కదిలించే కోరిక. కన్నుల పండుగ నీ నృత్యం, వీణుల విందుసు మా నీ గానం. కళావతి, ఈ వెన్నెల, ఈ చిరుగాలి, ఈ నడిరేగి, ఈ పూల మొక్కలు, ఇవి మాత్రమే ఆనందించాలని ఆ నృత్యం చేస్తున్నా. తెలియక చేసిన నేను, మన్నించండి మహారాజా. మన్నించం. హృదయపూర్వకంగా మన్నన చేస్తున్నా ప్రభు. అలా బెదరిపోతావి కళావతి. నిన్ను చూస్తుంటే మాలో నిదురించే మధుర స్మృతులు మేల్కొంటున్నాయి. ఆరిపోతున్న ఆనంద జ్యోతి ప్రజ్వరిల్లుతోంది. అర్థం చేసుకోవద్దు. అలాగే నిల్చు కళావతి. నీవు అందాల నాశివి. నీ అందం మమ్మ నీ వారిగా చేసింది. తప్పు తప్పు కళా. నేను అభివాహితుని. అందుకే ఇంత చొరవ తీసుకుంటున్నా. నిన్ను మా హృదయేశ్వరిగా స్వీకరిస్తున్నా. సమ్మతమేనా? ప్రభువులు తొందరపడుతున్నారేమో. అవును, నీ ప్రణయ భిక్ష కోసం తాతాలాడుతున్నా. నీ ప్రేమను అర్థిస్తున్నా. అంగీకరించవు. ప్రభువులు దైవ సమానులు. అంగీకరించలేనని చెప్పగలిగే సాహసం ఈ సామాన్యురాలకేది కళా. కానీ కానీ నేను ప్రభువుల వారి హృదయేశ్వరిని అయినప్పుడు పరపురుషులను కళలో కూడా తలపెట్టకూడదు. పొరపాటున ఏ పరపురుషుడైనా నా కళ్ళలోకి వస్తే వాడు 1000 గ్రహాలు తప్పు చెల్లించాలి. అందుకు మీరు అంగీకరించాం. వాస చేస్తాం. ఏ మూర్ఖుడైనా మా ముద్దుల రాని కళలో కనిపిస్తే 1000 వరహాల అపరాధం చెల్లించవలసిందేనని ప్రకటన చేయిస్తాం. సరేనా? కీర్తిసేన మహారాజులం గారి ఆజ్ఞ. వారి ప్రియురాలైన కళావతమ్మ గారు కల్లో కనిపించిన ప్రతి పురుషుడు 1000 వరహాలు తప్పు చెల్లించాల్సింది. చెల్లించకపోతే కఠినమైన శిష్యులకు పాత్రలు అవుతారు. ఇది మహారాజు గారి శాసనం. నగరమంతా చాటింపు జరిగిపోయింది. ఇదిగో భాగ్యవంతుల పేర్ల పట్టి. వీరందరూ నీ కళలో వచ్చినట్టు మహారాజుతో చెప్పాలి. ముచ్చాలయ్య, కళావతి కళ్ళో కనిపించా. లేదు బాబు, లేదే. మాట్లాడకుండా వైవరాలి, లేకపోతే క్రైజ్ చేస్తున్నా. లేదు బాబు, కళ్ళకి కనిపించా. అమ్మ బాబు, ఎంత డబ్బే ఈ జన్మలో మనం ఇంత డబ్బు కళ్ళారా చూస్తాం అనుకున్నావా? ఇదంతా నీ అదృష్టమే తల్లి. అమ్మా, ఈ డబ్బంతా సన్యాసికి ఇవ్వడం ఎందుకమ్మా? కొంచెం మనం దాచుకుందామే. జయ మహాకాళి. ఇవేనా నేటి వసూళ్ళు? అవును స్వామి. ఎవరక్కడ? ఇవన్నీ పూజా మందిరానికి తీసుకురండి. కుదిర్చిన వారికి కుమార్తెతో పాటు అర్ధరాజ్యోత్సవాలు ప్రకటించారా లేదా? ప్రకటించాం. కానీ ఏం ప్రయోజనం? ఎంతో మంది వచ్చారు వెళ్ళారు, ఒక్కడు నా దిగు తీర్చిన వాడు లేడు. భూతం పట్టింది ప్రభు గారిని కాదు, అమ్మాయి గారిని. ఎలాగైతేనే మన పేరు చెబితే భూతాలు ఏమిటి? బ్రహ్మరాత్రులు కూడా తుర్రుమంటాయి. నాయన, వయసేవాడివి, తలగమింజిన బలం నెత్తిని పెట్టుకోకు. మీకెందుకండి అతిథులు? నేను కుదురుతాగా నాకు అనుమతి ఇవ్వండి. ఇచ్చాం మహామంత్రి, ఇచ్చాం ఇచ్చాం. నడు నడు చెడు వెళ్ళాయినా.
వచ్చాను భూతరాజా వచ్చాను, నా కోసం చక్కటమ్మని చూసి పట్టుకున్నావు, చాలా సంతోషం. వచ్చాక వెళ్ళు వెళ్ళు. ఎవడవరా? నువ్వే రమ్మన్నా, వస్తే ఇదా మర్యాద, నన్ను గుర్తించలేదా? ఎవరనుకున్నావు? నేను అజీవుణ్ణి, మా నాన్న రెండో కొడుకుని, మా అమ్మకి ముద్దులు కొడుకుని, మా అన్నయ్య తమ్ముణ్ణి. ఈసారి ఇంకోసారి కొట్టవండి, నేను ఒప్పుకోను. ఈసారి నిజంగా చంపిస్తా, వాళ్ళు ఆగిపోతాయి. బలే 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 హిరణ్య కశిపుడరా, నిన్ను ఎరసక తింటనురా. ఏ నరసింహసానినిరా, నిన్ను నచ్చుక తింటనురా. ఏ బలే 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 హిరణ్య కశిపుడరా, నిన్ను ఎరసక తింటనురా. ఏ నరసింహసానినిరా, నిన్ను నచ్చుక తింటనురా. రా రా నిన్ను ఎరసక తింటనురా. ఏ నరసింహసానినిరా, నిన్ను నచ్చుక తింటనురా. చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని సొగసు చూడు. చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని సొగసు చూడు. ములగ చెట్టు బొమ్మ పట్టుకురా, కోరంద కాడ బొమ్మ ఇరిగితే నరసింహసామినిరా, నిన్ను ఎరసక తింటనురా. ఏ నరసింహసామినిరా, నిన్ను నంచుక తింటనురా. రాజా, ఇన్నా చేసావు, భలేవాడివి. సరే కాని ఇదిగో అమ్మాయిని చూసుకో, పెళ్లి చేసుకో, రాజ్యం వెళ్ళుకో. ఇక మట్టుకు మా జోలు రాబాకు వస్తా. భలే పెళ్లి చేసావురా, పెళ్లి పెళ్ళి అని చెప్పి నా ఈ పంత ఏ రంగం వాయించేసావు. మరే ఎన్నాళ్ళకు మళ్ళీ నాన్నని పిలిచావు తల్లి? ఏమైంది నాన్న? ఏమిటి ఇదంతా? ఏమిటి నాన్న? ఈయనెవరు నాన్న? ఆయన
భగవంతుడు నీకు ప్రసాదించిన భర్తమ్మ. అమ్మా, ఆ మహానుభావుడు వచ్చి ఆ పాడుభూతానికి నిన్ను రక్షించాడు తల్లి. నాయన, నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను. ప్రభు, అమ్మాయి గారికి ఈడైన వరుడు. అబ్బో, అలా చూడకుండా సిగ్గేస్తుంది. ముహూర్తానికి ఏర్పాట్లు చేయమంటారా ప్రభు? అవశ్యం. అయ్యా, ఇప్పుడప్పుడే వద్దు, నేను ముందు వెళ్ళి మా అమ్మను నాన్నను అన్నయ్యను తీసుకురావాలి. మీ తల్లిదండ్రులు ఎవరు నాయన? మీకు తెలియదండి, ధర్మపాల మహారాజు. ధర్మపాల మహారాజు? ధర్మపాల మహారాజు నాయన, వారు సజీవులేనా? ఆహా ప్రభు, ఎంత గొప్ప సంబంధం కుదిరింది. నాయన, తొందరగా వెళ్ళి వారిని తీసుకురా పద. అలాగే. పదివేలు భగవానుని మెడలో ఎదిగాలు, పువ్వులు పూయును పదివేలు భగవానుని మెడలో ఎదివ్రాలు. ప్రాణములున్నవి అందరికీ ప్రళయము తెలిసేదెందరికీ, పువ్వులు పూయును పదివేలు భగవానుని మెడలో ఎదివ్రాలు. నీ రాకతో మా జీవితంలో మళ్ళీ వసంతం తొంగి చూచింది. ఎవరన్నారు మీరు వయసు మళ్ళిన వారని? నా మన్మథాకారులు, నా హృదయాధినాది. కళ, ఏమండి ఎందుకలా ఏడ్చుకెళ్తున్నారు? ఏం తప్పు చేశాడు? ఏం చెప్పేది బాబు, అదిగో ఆ కళావతి రాజుగారి ముద్దుల ప్రియురాలు, ఆమె కల్లో కనిపించాట, నీ వరహాలు ఇవ్వలేదు, అందుకని రాజభటులు లాక్కెడుతున్నారు పాపం. ఏమిటి, కళావతి కల్లో కనిపిస్తే 1000 వరహాలు చెల్లించాలా? ఏమండి, ఆవిడే ఇంకోరు కల్లో కనిపిస్తుంది అనుకోండి, దానికి రెట్టింపిస్తుందా?
చూడమ్మా ఎలా వెటకారం చేస్తున్నాడు. వాడు నీ కళ్ళకు వచ్చాడని చెప్పరాదటే. ఎవరక్కడ ఆ పొగరబోతు నిన్న నా కళ్ళకు వచ్చాడు. వాడి దగ్గర డబ్బు వసూలు చేయండి. బాగుందయ్యా న్యాయం బాగుంది. ప్రజలు దోచుకోవడానికి మంచి ఎత్తు వేసింది. ఈ ఊళ్ళో ఎవరికి మతి లేకపోతే సరి. నే వెళ్ళిపోని కూడా నీకెందుకయ్యా నీ దారి నువ్వు. ఏ తర్వాతి కల్లా నేను కనిపించానా? అవును కనిపించావు. ఏ వివరాలు వివరాలు ఇవ్వాలా? ఇవ్వాలా? నా తమ్ముడు పద్మ. అజయ్ ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉంటే రాజభటులు నన్ను వెంటాడారు అన్నయ్య. రాజభటులు నిన్ను వెంటాడారు? ఎందుకని? రాజుగారు ముద్దులు రాని కల్లో నా కర్మం గాలి వచ్చానట. అందుకు 1,000 వరాలు చెల్లించమన్నారు. వీలేదంటూ ఎదురు దెబ్బ తీసి వచ్చాను. చూసారా వ్యవహారం ఎంతవరకు వచ్చిందో. ఇక ఈ ఆట కట్టించక తప్పదు. పద్మ నువ్వు వెళ్ళి 1,000 వరాలు తీసుకురా. అలాగే. అన్నయ్య ఎవరినా చెప్తా గాని ఇలా కూర్చుందండి. అర్థమైందా? నేను చెప్పినట్టుగా చెయ్యి. నీకేం భయం లేదు, నేనున్నాను. ముందు మాట్లాడకుండా వెళ్ళి భటుల చేత చిక్కిపో. అలాగన్నయ్య. వదినా వస్తా. మీ తమ్ముడు ఏమి తెలియని అమాయకుడన్నారే గట్టికుడే. నేరం చెప్పకుండా నేరం నిర్ణయించకుండా నేరం చూంటే మాత్రం నేను ఒప్పుకోను. నేను చేసిన నేరం ఏంటో తెలివిబట్టు. మా ముద్దుల రాణి కళావతి కలలో కనిపించావు. అందుకు సాక్ష్యం? సాక్ష్యం ఎందుకు? నేను చెప్తున్నా నా కల్లో కనిపించావు. పొరపాటును కూడా నీ కల్లో కనిపించలేదు. ఇది నిజం. నీ మాట ఎవరు నమ్ముతారు? నీ ఒక అనామకుడివి. నేను అర్ధరాజ్యానికి అధికారిని. నా మాటకు విలువ ఉంది. ఆహా, అందుకనే ఈ విధంగా ప్రజలు దొరుకుందాం అనుకుంటున్నావా? నిదర్శనం చూపలేకపోతే నీ మాటకి ఎంత విలువ ఉందో నా మాటకి అంతే విలువ ఉంది. నా కల్లో కనిపించావు, ఇది నిజం. మూర్ఖుడా, నీ వాదన చెల్లదు. ధనం చెల్లించాలి లేదా దండనకు గురి కావాలి. నేను చెల్లించను, దండన కూడా ఒప్పుకోను. ఏం చేస్తారో చేసుకోండి. ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడిది విచిత్రపు చిలుక? పద్మావతమ్మ గారి పెంపుడు చిలుక ప్రభు. పంజరంలోంచి ఎగురు వచ్చేసింది. అలాగా? మాటలు నేర్చిన చిలుక, నీవు తీర్పులు కూడా చెబుతావా? ఏది చెప్పు విందాం. అదే న్యాయం. చక్కగా చెప్పావే చిలుక. శుద్ధాన్యాయం. నీ తీర్పు నాకు అక్కర్లేదు. ఇదిగో చిత్రంగా ఉంది. ఆ అద్దాన్ని తీసుకురండి. పట్టుకున్నారు. ఇదే ఊరు న్యాయం? కల్లో కనిపిస్తే డబ్బు కావాలంటున్నారే, ఆ ఊరు న్యాయం.
ఎంత అవమానం. బలాచిలక నువ్వు మనుషులు కంటే చాలా తెలివి రాలి. ఇందా నీకు ముద్దు. నిండు కొలువులో జరిగిన పరాభవానికి ఇంకా నేను ఎందుకు బ్రతుకుండాలి? ఏమిటి పిచ్చి మాటలు కళ? నోరు లేని చిలుక ఏదో మాట్లాడిందని. నోరు లేని చిలుక? అది చిలుక కాదు, నా మీద నీ ముద్దుల కూతురు పగబట్టి పంపిన యముడు. కళ కోరి నన్ను కొలువులో అవమానించాలనే ఆ చిలుకను పంపించింది. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను. మీకు నమస్కారం. అంత మాటలు కళ, నీవు లేండే ఈ ప్రపంచం నాకు శూన్యం. నా జీవితం నరకం చేసి వెళ్ళిపోకు కళ. కళావతి ఏమిటమ్మా అది? మహారాజంతటి వారు చేతులు పట్టుకుని ప్రాధాయపడుతూ ఉంటేను. తప్పమ్మా, ఏదో జరిగిపోయింది. అంత కోపమైతే ఎలా తల్లి? నీకు తెలీదమ్మా, నా గుండెలు మండిపోతున్నాయి. ఆ అవమానం, ఆ నవ్వులు, ఆ కేరింతలు తలుచుకుంటుంటే చచ్చిపోదామంత బాధ కలుగుతుంది. నీ బాధ నాకు అర్థమైంది కళ. నన్నిప్పుడు ఏం చేయమంటావు చెప్పు. చేస్తారా? నీ మీద ఒట్టేసి చెప్తున్నా, తప్పకుండా చేస్తా. అయితే మీ అమ్మాయి నా వద్ద దాసీగా ఉండాలి. రాకుమారి నీ దగ్గర దాసీగా ఉండాలి. నన్ను అవమానపరిచిన నీ కూతురు నాకు సర్వసేవలు చెయ్యాలి. అలా అయితేనే నేను ఇక్కడ ఉంటాను, లేకపోతే ఈ క్షణమే విడిపోతాను. కళ వద్దు, అంత మాట నాకు. నీ కోరిక ప్రకారమే జరగని. ఒప్పుకున్నారా? ఎవరక్కడ? వెళ్ళి ఉన్న పాటున రాజకుమారి పద్మావతిని మహారాజుగా రమ్మన్నారని వెంటబెట్టుకురా. నాన్నగారు ఎలా నంపారట? అవునమ్మా, పిలవ నంపాం. ఎందుకంటే మీ నాన్నగారు మా అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారు. నిజంగానా? అవునమ్మా, వరుసకి మా అమ్మాయికి కూతురు అవుతావుగా, అందుకని అమ్మాయిని ఏ లోటు లేకుండా చూస్తావని. అమ్మా, ఏమిటా డొంక తిరుగుళ్ళు? ఇది నా కూతురా? కాదు, నా దాసి. ఏమన్నా? నేననడం కాదు, ఇది మీ నాన్నగారి ఆజ్ఞ, మహారాజు గారి శాసనం. నాన్న, ఇది నిజమా? వేలాది దాసదాసీలతో సేవ చేయించుకుని మీ ముద్దుల కూతురు ఈ నీచురాలికి సేవ చేయాలి. కళావతి నీ పిరతల్లి, ఆమె చెప్పినట్టు చెయ్యి. నాన్న, ఎక్కడ పోతున్నావు? నా అనుమతి లేదని ఇక్కడి నుంచి కళాశాలకు వెళ్ళేది. నన్ను శాసించగానే ఇదిగో నా కంఠంలో ఊపిరుండగా అక్రమానికి అంగీకరించు. అంటే మహారాజు గారి ఆజ్ఞ తిరస్కరిస్తున్నావన్నమాట. కొండ అతనికి ఎక్కడి నుంచి దాపరించి స్వర్గం నుంచి దిగొచ్చాను. కానీ అమ్మా, రాకుమారి గారు, ఇక బెట్టు చాలించండి. ఈ తోనపాకులకు సున్నో రాసి ఈయనలు తీసి కాస్త విడిగా అందిస్తారా? నేను నీ దాసిని కాను. ఓహో, పోనీ, నేనే నీ దాసిననుకో. తప్పైపోయింది, మన్నించండి. అబ్బా, ఆయాసంగా ఉంది, కాస్త విసురుతారా? నోర్ముయ్, నీ అంతరం ఎక్కడ, నా అంతరం ఎక్కడ? నీ ముఖం చూస్తేనే నాకు అసహ్యం. ఆగు, ఎక్కడికి వెళ్తావే? ఎవరెక్కడా? ఇది నేర్చుకోండి. నువ్వు మంచి మాట్లాడుతూ కుమారట రాణి కుమార్, నీ పప్పులు ఇతను ఉండటం ఏమిటి దౌర్జన్యం? ఏమీ లేదు. అప్పాపాప, కాళ్ళు పీక్కుపోతున్నాను. రాజకుమారి గారు, కాస్త కాళ్ళు ఒత్తుతారా? దానికంటే చావటం మీరు. మీ నాన్నగారే వత్తగా లేంది, నీకేనా వచ్చింది? మంచి మాటలతో చెప్పినట్లు చెయ్యి. చెయ్యను. ఏం చేస్తారే? మంచి మాటలతో ఈ ఘటన ఎక్కడి ఉంటుందే? మన పిచ్చి గాని. చివరిసారిగా అడుగుతున్నా, చెప్పిన పని చేస్తావా చెయ్యవా? చెయ్యను. చెయ్యవు? చెయ్యను, చెయ్యను, చెయ్యను. రెండు రోజులు తిండి టిప్పులు లేకుండా చీకటి కొట్లో పడేస్తే అప్పుడు చెప్పినట్లు వింటుంది. ఎవరెక్కడ? దీన్ని తీసుకురండి. తీసుకెళ్ళండి.
అర్థం. ఎందుక రాకుమారి నిర్బంధిస్తున్నారు, ఏం చేసిందని? నిండు కొలువులో అమ్మాయిని అవమానించింది. ఇక మీద ప్రజల దగ్గర నుంచి మనకు ఒక చెల్లి గవ్వ కూడా రాదు స్వామి. ఎందుకని? కల్లో కనిపించినందుకు అద్దంలో డబ్బును అందుకోమని తాను పెంచిన రామచిలకను పంపి తీర్పు చెప్పించింది. తీర్పు చెప్పే చిలక ఎక్కడది? మనం ఇక్కడికి రావడానికి క్రితం ఆకాశంలో నుంచి బాణం దెబ్బ తగిలి రాకుమారి ముందొచ్చి పడిందట. ఆ గాయం రాకుమారి మానిపి తను ప్రేమతో పెంచిందట. అది ఇప్పుడు మన కొంపు తీసింది. ఆ చిలక నాకు ఇప్పుడు కావాలి. అదెంత పని స్వామి? పిలిచారమ్మా, తక్షణమే వెళ్ళి రాకుమారి రామచిలకను తీసుకురా. ఇది నా ఆజ్ఞ. వెళ్ళి అమ్మా. రామచిలుక, నా బరువు మర్యాదను మంటలో కలపడానికి తీర్చి చెప్పింది ఈ రామచిలుకేనా? అవునమ్మా. ఇంకేవే, నన్ను అవమానిస్తావా? చూడు నిన్నేం చేస్తాను. బాగా వండించి కత్తి తీర నమలి నమలి తింటాను. ఏదో మహా పెద్ద వంట వాళ్ళు అంటారే, నీ పనివార్తను ఈ చిరకను వంటతోలో చూపించాలి. అయ్యో, ఇవాళ ముక్కోటి ఏకాదశి అమ్మా. అయినా సరే, ఇవాళ దీన్ని తిని తీరాలి. అలాగేనమ్మా, బాగా మసాలా వేసి వేయించి పట్టిస్తానమ్మ. త్వరగా కానీ మీరు చిరకం తెప్పండి. మన ఉద్యోగాలు తెచ్చిపెట్టావు కదా, అసలు ఎంత పని అయిపోయిందిరా? చిన్నకి ఎగిరిపోయింది, అమ్మగారు తింటానంటూ పని గంటలు తెచ్చిచ్చారు. ఇప్పుడు ఏం దారి? అయ్యో భగవంతుడా, ఏం చేయటం? ఏడు పండలేకన్నా శ్రీరా జలవాస శ్రీనివాస నా గొప్ప మునిగి రక్షించు ఆయన రక్షించు. గురు గురు, నేను ఒక ఉపాయం చెప్పనా? ఏమిటది? ఆ చిన్నకాపు తుంగ చిలుక తీసుకొచ్చి వండేస్తే పోలే. ఆ చిలుకనే తింటానరా అమ్మగారు. మీది మరీ చాలా తొందరు. ఏ చిలుక అయితేనే అమ్మగారు పోల్చగలదా? అందులో నీ చేతి వంటాయే బ్రహ్మాండం బ్రహ్మాండం. చూడు గురు, చిటికీలో తీసుకొస్తా ఉంది రావచ్చకనే. ఏంటి తీసుకున్నారండి? వండి తినాలని వంటింటి తీసుకువెళ్ళారు. దొరికింది, ఇంకో రావచ్చక దొరికింది. రక్షించావరా, సరిగ్గా సమయం తీసుకొచ్చావు. అది ఇది ఒకేలా ఉన్నాయే. బాగు చేసి నరికి ముక్క చేస్తే అంతా ఒక్కటే. గురు వండి తర్వాత పోల్చడానికి జేజమ్మ కూడా తరం కాదు. అచ్చలకిదేనండి రక్షించాం. ఈ చిలక నాకు కావాలి. ఈ దగ్గర రామచిలక వచ్చి పడిందిరా మన ప్రాణాల మీదకి. అయినా స్వాముల వారికి ఎందుకో అది. ఆ అమ్మగారు వండింది తింటే ఈయన గారు పచ్చిదే తింటాడేమో. కథా మళ్ళీ మొదలుకొచ్చిందిరా నాగులు. ఈసారి ఒక పిల్లి పిల్లని పట్టుకొచ్చేదా? వెళ్ళి తొందరగా పట్టుదా. ఇదేమిటో తెలుసా? పోల్చుకున్నావా? ఇది ఒక చిలుక మాంసం, నీ గారాల రామచిలుక మాంసం. నిజంగా నా చిలుకను చంపేశారా? అయ్యో, ఎంత పని చేసావే పాపాత్మురాలా. అదెవరనుకున్నావు? నా ప్రాణం. ఆహా, అందుకని నిండు కులంలో నన్ను అవమానిస్తుందా? చూడు దీన్నేం చేస్తాను, కచ్చి తీర ఆరగిస్తాను. ఆహా, పెన్నెలా ఉంది, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది. భగవంతుడా, ఇక నా గతి ఏమిటి? నీ గతి చీకటి కొట్టు. ఏడ్చుకెళ్ళండి, దీని దుష్టి తగిలితే తిన్నది కూడా అరగదు. Yeah.
ఉన్నారు, వారు కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమో, అంతా అయోమయంగా ఉంది. అవును కళావతి, నీవు భుజించిన చిలుక సామాన్యమైనది కాదు, అది దేవలోకపు రామచిలుక. ఇక మీద నీవు ఈ క్షుద్రమానవ లోకములో ఉండకూడదు. వెంటనే సశరీరంగా స్వర్గం చేరటానికి సిద్ధంగా ఉండు. స్వర్గానికి? ఈ శరీరంతో స్వర్గానికి తప్పకుండా వెళ్తాను దేవా, నేను సిద్ధంగా ఉన్నాను. ఈ భూలోకంలో నీది అన్నది ఏదీ ఉండరాదు. నీ సంపదంతా దానం చేసి, కాషాయ వస్త్రాలు ధరించి, హరోమహర అనే మంత్రం పఠిస్తూ రేపు రెండవ జాముకి ఊరవతలనున్న మర్రి చెట్టు దగ్గరికి రా. అక్కడికి విమానం పంపిస్తాను, అది ఎక్కి తిన్నగా స్వర్గలోకం చేరుకో. అలాగే తండ్రి. మరి నేను? నన్ను విడిచిపెట్టేస్తారా తండ్రి? నేను వస్తాను. ఆహాహా, హరోమహర అనే మంత్రాన్ని జపిస్తూ నీవు రావే భక్తురాలా? తప్పకుండా వస్తాను తండ్రి. విమానం పంపించడం మర్చిపోకండి స్వామి. తప్పకుండా పంపిస్తాను. ఏది, ఆ మంత్రాన్ని ఒక్కసారి జపించండి. హరోం హర, హరోం హర, హరోం హర, హరోం హర, హరోం హర. అమ్మా, ఇవన్నీ తావట్లోనే పెట్టిస్తున్నావా? పెట్టిస్తున్నారమ్మా. జనం అంతా వచ్చారా? వస్తున్నారమ్మా. కళావతి, కళావతి అనుకున్న కొడుకులాగా అడ్డుపడతాడేమో. వాడు మరి మాటలు మోసపోయావు సుమా. నేను ఏమంత తెలివి తక్కువదాన్ని. కళ, ఈ వేషం ఏమిటి? ఆ దానధర్మాలు ఏమిటి? హాయిగా అంతఃపురంలో మహారాణిలా ఉండకుండా లేనిపోని ఈ గొంతమ్మ కోరికలు ఎందుకు చెప్పు? గొంతమ్మ కోరికలా? అలా చూస్తుండండి, మీ కళ్ళ ముందే నేను మా అమ్మ కలిసి అలా అలా స్వర్గానికి విమానంలో వెళ్ళిపోతా. ఎవరైనా వింటే నవ్విపోతారు. కళ, నా మాటకు నన్ను వదిలి వెళ్ళకు. నీకేమి లోటు చేశాను? అర్ధరాజ్యం అర్పించాను. అర్ధరాజ్యం ఇప్పుడు నేనేం చేసుకుంటాను? అది మీకు దానం చేశాను, మీరే తీసుకోండి. కళ, నీవు లేని బ్రతుకుగా. మేము రాకముందు బ్రతుక చచ్చిపోయావా అల్లుడు? రాక రాక బంగారు లాంటి అవకాశం వస్తే దాన్ని వదులుకోమంటావా? హరో హర. కళ, ఇవి చేతులు కావు, నా ప్రార్థన దినం. నన్ను విడిచి వెళ్ళకు కళ, నన్ను విడిచి వెళ్ళకు. ఒకసారి చెప్తే బుద్ధుండాలి. స్వర్గాలు పడుతున్న సవతి పొర తప్పలేదన్నట్లు మధ్య మీరేమిటి? అమ్మా, ముహూర్తం దాటిపోతుంది. అవునమ్మా అవును, ప్రజలు మన కోసం వేచుంటారు. పదమ్మా. అల్లుడు గారు, వెళ్ళొస్తాం. హరోం హర. కళావతి, హరోం హర. కళావతి, కళావతి, హరోం హర. నా ఎల్లారా, ఏదో గొప్ప మారాలు ఎంతటితో అయిపోయింది అనుకోకండి. మా కోసం విమానం వచ్చింది. నేను మా అమ్మ కలిసి బొందితోనే స్వర్గానికి వెళ్ళిపోతున్నాం. హరోం హర, హరోం హర. తీసుకెళ్ళండి అమ్మా, తీసుకెళ్ళండి. హరోం హర. పద్మ, మీరు ఆ రాక్షసు మిమ్మల్ని మిమ్మల్ని వాళ్ళు చంపింది నన్ను కాదు పద్మ, ఆ వంట వాళ్ళు దానికి వండి పెట్టింది పిల్లి మాంసం. అమ్మా,
ఈ చెట్టు దగ్గరైనా కాచి ఉండమని దేవుడు చెప్పాడు. అవునమ్మా, రెండో జాము కూడా గడిచిపోతుంది, ఇంకా విమానం రాలేదే. తండ్రి గోపాలకృష్ణ భక్తులారా, అమ్మా అమ్మా, అది దేవుని గొంతుకే. వచ్చారా ప్రభు, ఇంకా విమానం పంపించలేదే. వస్తుంది, కానీ మీరు చిన్న పని చెయ్యాలి. ఏమిటి ప్రభు? ఆ కొమ్మకు వేలాడే ఉట్టి చూశారు కదూ, ఒక్కసారి ఎగిరి దాన్ని అందుకోండి. ఆ ఉట్టే విమానమై మిమ్మల్ని స్వర్గానికి తీసుకెడుతుంది. ఆ ఉట్టి ఎగిరి అందుకోవాలా? నేను ఎగరలేనే. ప్రయత్నించండి. ఎగరలేని మీరు స్వర్గానికి ఎలా వెళ్ళగలరు? మీ దురాశకు ఫలితం అనుభవించండి. మహాజనులారా, వీళ్ళు మీకు చేసిన అక్రమాలకు అన్యాయాలకు వీళ్ళకి తగిన శిక్ష మీరే విధించండి. హరోం హర. తమ్ముడు, జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని తలుచుకుని కూలిపోతే ఎలా చెప్పు. నా మాట విని నాతో రా. క్షమించండి అన్నయ్య, నా మనసేం బాగలేదు, నేనిప్పుడు రాలేను. తమ్ముడు, అమ్మాయి లీలావతి వివాహం బ్రహ్మాండంగా చేయటానికి ఏర్పాట్లు చేశాను, అందరినీ పిలువనంపాను. పింతండ్రివి, నీవు రాకపోతే ఎలా చెప్పు. వస్తాను, కానీ ఇప్పుడు కాదు, మీరు వెళ్ళిరండి అన్నయ్య. తమ్ముడు, అలా అంటే ఎలా? నువ్వు రాకపోతే వివాహమే ఆపేస్తా అన్నయ్య. సరే అన్నయ్య, ముహూర్తం నాటికి వస్తాను, అమ్మాయి పద్మావతిని మీతో తీసుకెళ్ళండి. సరే తమ్ముడు, సరే. ఓహో, ఏనా చిలుక? విన్నా, దీని వింత కథలు అన్నీ విన్నా. అవునమ్మా, నాకంతా తెలుసు, మా అల్లుడు అన్నీ చెప్పాడు. ఈ చిలక ఎవరో ఏమిటో నాకంతా తెలుసు తల్లి. అమ్మాయి చూడు, నీతో పాటు చిలకను కూడా తీసుకురా, నీ చెల్లాయి పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా చేసేస్తా. అప్పుడు మీ నాన్న ఏమని అనుకోని? పెదనాన్న, నాన్న కూడా మీ వంటి మంచి మనసు ఉంటే ఎంత బాగుండేది. అది ఎలా ఉంటుందమ్మా, మనిషికో బుద్ధి పెట్టాడు భగవంతుడు. అమ్మాయి, సాయంకాలమే మన ప్రయాణం, సన్నాహాలన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండు. అలాగే. ఓహో ఓహో, పెళ్లి సందడి, పెళ్లి సందడి. ఈ కాలకేతు చేతిలో నుంచి తప్పించుకుపోదామనుకున్నావా విశ్వాసఘాతకుడా? ఈనాటితో నీ చరిత్ర అంతమవుతుంది. జై మహాత్మ. ఇది విజయుడు కాదా? ఎంత పొరపాటు చేశాను, ఎంత పొరపాటు చేశాను. చక్కని ఏడు చూడు అమ్మా. పద్మ, భలే వరుణ్ణి వెతుక్కున్నావమ్మా. అల్లుడు గారు, భలే విద్య నేర్చానయ్యా. కామరూపం కన్నారా చూశాను, పరకాయ ప్రవేశం అంటారే. పరకాయ ప్రవేశమా? నేనెప్పుడూ చూడలేదు, నాకు చూడాలి. అల్లుడు గారు, ఒక్కసారి ఆ విద్య చూపించరాదు? మనం వచ్చిన దారిలో ఒక ఎలుగుబంటి చచ్చి పడి ఉంది. అలాగే, మీకంత ముచ్చటగా ఉంటేరండి. మీరు భయపడకండి, ఇప్పుడే నేను దీనిలో ప్రవేశిస్తాను. Thank you.
సాయి ప్రవేశం. అమ్మా అల్లుడు గారు, అల్లుడు గారు, అబ్బాయి పెదనాన్న, పెదనాన్న ఇక చాలని చెప్పు పెదనాన్న, నాకు భయం వేస్తుంది. చాలు 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 చాలు, మీరు కొంచెం దూరంగా వెళ్ళి ఆ శరీరం వదిలిపెట్టండి. మీ శరీరం మేము చూస్తుంటామండి. వెళ్ళండి 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 వెళ్ళండి. అమ్మాయి అమ్మాయి మరే భయపడకండి భయపడ. ఎంత గొప్ప ప్రదర్శన, ఎంత గొప్ప ప్రదర్శన! మామగారు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండాలి వీల్లేదు, వెంటనే వెళ్దాం పదండి. అదేమిటి మీ గొంతు ఇలా మారిపోయింది? అబ్బే మరి ఏం లేదమ్మా, ఎలుగుగొట్టు శరీరంలో ప్రవేశించారు చూడు, అందుకని గొంతుకు కొంచెం వెలుగు రాసి ఉంటుంది. అవునవును సరిగ్గా పోల్చారు, పెడదాం పదండి. అవునమ్మా ఇప్పటికే చాలా ఆలస్యమైంది, చీకటి పడక ముందే మనం కోట చేరుకోవాలి. పదమ్మా తెలియజేయడానికి ప్రయత్నిస్తాం. పద్మావతిని అతని వద్దకు పంపించండి, ప్రేమ నటించి గొర్రె పందాలకు ప్రోత్సహించండి. అతని గొర్రె ఓడిపోయినా
వివాహము అసాధ్యమని చెప్పించండి. అల్లుడా, అన్ని అర్థమైపోయినాయి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అజయ మామయ్య, వెంటనే మీ అన్నయ్యని మీ మందిరానికి తీసుకెళ్ళు. అలాగే. జాగ్రత్త రామయ్య. అమ్మాయి వచ్చావా పద్మ, రా ఇలా కూర్చో. నీవు మూర్చిపోవటం చూసి నా ప్రాణమే ఎగిరిపోయింది. పద్మ, నీవు లేని క్షణం నాకు యుగం అయిపోయింది. అలాగా పాప, ఎంత కష్టపడ్డారు. పళ్ళు పాలు తీసుకోండి. ఇప్పుడు ఇవెందుకు? కంటి ఎదుట నీ ఉండగా నాకు ఈ లోకంలో ఇంకేమీ అక్కర్లేదు. రా పద్మ, నా కోరిక తీర్చవు. ఇదేమిటి పద్మ, చంపదెబ్బ వేశావు? మీరే అన్నారుగా హద్దు మీరినప్పుడు చెంపదెబ్బ కొట్టమన్నారుగా. దేవుళ్లాగా ఆ ఎలుగడ్డ వచ్చి మని దూరం చేసింది. కానీ లేకపోతే మీ మాటల్లో పడి మనం వేసుకున్న ఉట్టు మర్చిపోయేవాళ్ళంగా. ఉట్ట ఏమిటది? బాగుంది, అది మర్చిపోయారు. మన వివాహం జరగాలంటే మీరు గొర్రె పందాలు గెలవాలని, అంతవరకు మనం దూరంగా ఉండాలని మనం ఒట్టేసుకోలేదు. అవునవును, ఇప్పుడు మాత్రం నేను కాదనేది ఏముంది? గొర్రె పందాలేగా. గొర్రె పందాలంటే నాకు ఆకలి, నిద్ర ఏమీ అవసరం లేదు. అదే ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్కడా లేదు. మామగారు, మాదొక కోరిక తీర్చాలి. వెంటనే గొర్రె పందాలు ఏర్పాటు చేయండి. ఓ అల్లుడు గారు, అదెంత పని? ఎవరు అక్కడ? అన్నయ్య, నువ్వు చెప్పిన ప్రకారం చచ్చిన పొట్టేలు ఒకటి, బ్రతుకున్న పొట్టేలు ఒకటి, ఈ రెండు తెప్పించాను. ఇక ఈ శరీరాన్ని వదిలి దాంట్లో ప్రవేశించు. అన్నయ్య ఒరే, మా అన్నయ్య కదూ, ఒరే దాన్ని తీసుకుని దాన్ని మహాజన్లారా, రాబోయే వధూవరులు విజయసింహుడు పద్మావతి కోరికపై ఈ గొర్రె పొట్టేళ్ల పందెం జరుపుబడుతుంది. పెళ్లి కుమారుంది ఆ నల్లజాలరున్న పుట్టేది, పెళ్లి కుమార్తెది ఆ తెల్లజాలరున్న పుట్టేది. ఇక పోటీ ప్రారంభించండి. అలసి మూర్చపోయింది, మళ్ళీ స్పృహ వస్తుంది. నీ పొట్టేలు ప్రాణాలు తీస్తుంది. చూస్తుండు, అటే చూస్తుండు, జాగ్రత్తగా చూస్తుండు.
ఆ పొట్టెల్ని పట్టుకోండి. దేవా పద్మ నాన్న బాబు అమ్మ నువ్వు మళ్ళీ దక్కుతావు అనుకోలేదు నాయన. మంచి ఏనాటికైనా జయిస్తుందని మళ్ళీ రుజువైంది. తమ్ముడు నా కుమార్తె వివాహం జరిపించడానికి ఎవరిచ్చారు నీకు అధికారం? తమ్ముడు అంటూ లే. తమ్ముడు సిగ్గుమాలిన కన్న తండ్రి కనుచాటను నువ్వు చేసే ఘనకాలం ఇదాగారు. నా విరోధి కుమారుడు అయిన నీకు నేను మామగారినా కాదు. నీ పాలకి మృత్యుదేవత. అన్యోన్యంగా ప్రేమించుకునే ఆ పసి హృదయాలను హృదయపూర్వకంగా ఆశీర్వదించడానికి మారు వేరు చేయటం ధర్మం కాదు సుమ. వేడి ప్రాణాలకు భయపడి పారిపోయిన పిరికి పందం నువ్వు నాకు ధర్మ పన్నాలు నేర్పేది. మామగారు వృద్ధులైన నా తండ్రిని నిందించటం నేను సహించను. నేడు నువ్వు వరించేది నా కుమార్తెను కాదు మృత్యుదేవతను. తమ్ముడు నాలో ప్రాణాలుండగా నిన్ను విడిచిపెట్టను. తీసుకో ఆయుధాలు. కాసుకో. చెయ్యమంటారో చెప్పు. చంపు, నిర్దాక్షిణ్యంగా చంపు. నిరాయుధుండైనా నా రక్తంలో పౌరుషం ఇంకా ప్రవహిస్తూనే ఉంది. చూస్తావే కాని చంపు చంపు. నేను అశక్తు. మీరు ఓడిపోలేదు. ఓడిపోయింది నేను. మీ అంగీకారాన్ని పొందలేని దురదృష్టవంతుడు. ఈ జన్మలో కాకపోయినా మరొక జన్మలో మనం కలుసుకుందాం. నన్ను మర్చిపో. మీ నాన్నగారిని కలుసుకో. ఎందుకు ఏడుస్తావమ్మా? ఏడుపకు. నువ్వు నా గర్భవాసాన జన్మించినందుకు నేను ఎంతో గర్విస్తున్నానమ్మా. నా చిట్టి తల్లి తగిన వరుణ్ణే ఎన్నుకున్నది. నీ వరుడు మహావీరుడమ్మా. ఏడుపకు విజయ. నిన్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నా అల్లునిగా స్వీకరించడానికి సంతోషిస్తున్నాను. విజయ, నీవు జగదేక వీరుడవు. నిన్ను మించిన వీరుడి ముల్లోకాల్లోనూ లేడు, ముమ్మాటికీ లేడు. ఈ గురుద్రోహిని ఇంతవరణిగా చేసిన కాలకేతువు ఇంకా బ్రతికే ఉన్నాడు. గురుదేవా, రారా కృతజ్ఞుడా. జగదేక వీరుడవా, నీవు చేసిన మోసాలు మితిమీరినై. నేను బ్రతికుండగా నువ్వు సుఖపడలేవు. ఈ భూమి మీద నువ్వు నేను ఒక్కరి
నన్ను వదులు, నేను ఓడిపోయినాను, నేను ఓడిపోయినాను విజయ. నాకు ప్రాణదానించి, నాకు ప్రాణదానించి నన్ను ఆ కాలం నుంచి ఉప్పాడు చేయకు విజయ. గురుదేవ, నేను మాత్రం అంత పాపం చేయగలను, కానీ ఈ సభాసదుల ఎదుట నన్ను మనస్పూర్వకంగా ఆశీర్వదిస్తానని మాట ఇవ్వాలి. ఆశీర్వదిస్తాను విజయ, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను విజయ. నన్ను మన్నించండి గురుదేవ. మన్నించవలసింది నేను కాదు విజయ, నీవు. వామ మార్గాన్ని అవలంబించినందుకు తగిన ప్రాయశ్చిత్తం జరిగింది. ధర్మపాల, నిన్ను అన్యాయం చేయాలనుకున్నది. కీర్తిసేన గురుదేవ, నిన్ను మోసం చేశాను, మీరు నన్ను క్షమించండి. ఈ శేష జీవితం దైవ చింతనలో హిమాలయంలో గడుపుతాను. మహాశయ, ఒక్క ప్రార్థన. మీ శిష్యుల వివాహం చూసి మీ చేతితో అక్షతలు వేసి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళండి. అనుగ్రహించండి స్వామి. అలాగే. చిరంజీవ విజయ, నీవు జగదేక వీరుడవే కాదు, గురువును మించిన శిష్యుడవు విజయ, గురువును మించిన శిష్యుడవు. సకల సన్మంగళాని భవంతు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.